చాలా రోజులండి మీతో మాట్లాడి, మళ్ళీ చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియకుని రోజులు మాట్లాడలేదు. సరే, ఇవాళ నాకు ఏదో మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు రోజుకి విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలతో నిజంగా టెన్షన్ వచ్చేస్తాను. అంటే నా కోసం కాదు, నాకు నా కోసం పెద్ద టెన్షన్ లేదు, బట్ ఈ జనం ఏమైపోతున్నారు. చిరంజీవి గారు ఈ CCC పెట్టి నా సినిమా వర్కర్స్ అందరికీ దగ్గర దగ్గర 12,000 మందికి ఇంటి సరుకులు పంచారు, దగ్గర ఇంటి కీళ్ళు చేశారు. అద్భుతం అది మాత్రం. అంటే ఈ కరోనా రోజుల్లో ఈ కర్ఫ్యూలు గర్ఫ్యూలు ఎంత టైట్గా ఉంటే కూడా మా కార్యకర్తలు అందరూ, వాలంటీర్స్ అందరూ వెళ్ళి ఇళ్ళకి ఇచ్చి వచ్చారు, ఇంటింటికి ఇచ్చి పర్సనల్గా మనుషులకి ఇచ్చారు. ఇది అద్భుతం. ఇది మాత్రం చిరంజీవి గారికి, ఆ కమిటీకి, ప్లస్ కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఉన్నాయి. కొన్ని నా ఆలోచనలో తప్పై ఉండొచ్చు, దాన్ని ఇప్పుడు నేను సరిదిద్దుకుని ఉండొచ్చు, లేకపోతే కంటికి కనపడేది ఒకటి జరిగేది ఒకటిలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మా దగ్గర మేము 12,000 మందికి ఇచ్చాము, దానికి దగ్గర మాకు 15,000 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాం. నా ఉద్దేశంలో చాలామందికి అవసరం లేదు అనుకుంటున్నాను. బట్ ఆలోచించగా అనిపిస్తుంది, ఒక మనిషికి ఇవాళ సిటీలో 10,000 15,000 ఉంటుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకి 10,000 15,000 రాదు. రైటర్స్ ఉంటారు, వాళ్ళకి 10,000 15,000 రాదు, ఇంకా తక్కువ వస్తుంది. అట్లాగే సౌండ్ ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు, తక్కువ వస్తుంది వాళ్ళకి. అంటే వీళ్ళంతా వైట్ కాలర్. మనం ఏమనుకుంటాం, డైలీ వేజ్ వర్కర్స్, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, ఇటువంటి వాళ్ళు అంటున్నాం. అంటే నేను నాకు తెలిసిన నేను చెప్తున్నాను, ఇదే పరిస్థితి మామూలు సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది. ఈవెన్ సాఫ్ట్వేర్లో వాళ్ళకి కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్లో కూడా 15,000 20,000 చేసేవాళ్ళు ఉన్నారు. ఇది కాల్ సెంటర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, రకరకాలు చాలా చోట్ల. ఇప్పుడు నేను మొన్న ఎప్పుడు చూస్తుంటే హాస్పిటల్లో చేసేవాళ్ళకి 7,000 అని అంట ఇచ్చేది. సో అటువంటి వాళ్ళు ఉన్నారు. పోలీసులకు తక్కువే వస్తుంది. వీళ్ళందరినీ మన కళ్ళకి ఏం కనపడుతుంది, వాళ్ళంతా పలానా ఉద్యోగంలో ఉన్నట్టు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్, మంచి బట్టలు వేసుకుని ఉంటున్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అడుగుతుంటే నాకు కొంతమంది మీద కోపం కూడా వచ్చింది. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఈ మనం ఇచ్చే 2,000 3,000 రూపాయల కోసం కూడా కక్కుర్తి పడతారా, పక్కనోడికి ఇవ్వచ్చు కదా అనిపించిన రోజులు ఉన్నాయి. అనిపించింది కూడా కొంతమంది అయితే నిజంగా అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎవరికైతే కొంతమందికి అవసరం లేదనుకున్నాను, అంటే వాళ్ళు చూస్తానికి ఏదో మంచి చిన్న ఇంట్లోనో మోటార్ సైకిల్ పెట్టుకుని ఒక ఏదో పెట్టుకుని తిరుగుతున్నారు, బట్ వాళ్ళకి ఆ 10,000 15,000 20,000 ఉంటుంది. ఆ 20,000కి అయిపోయేసరికి ఆ నెల రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నిజంగా మనం ఇచ్చిన సరుకులు కూడా వాళ్ళకి అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది అందరికీ కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్, సో కాల్డ్ మిడిల్ క్లాస్ అని మనం అనుకుంటున్నాడు, లోవర్ మిడిల్ క్లాసు, వీళ్ళందరూ రెక్కడితే కానీ డెక్కడిన పరిస్థితి. రోజు వేతనం వచ్చేవాళ్ళే కాదు, రోజు కూలి మనుషులే కాదు, మిడిల్ క్లాస్ కూడా ఇదే పరిస్థితులు ఉన్నారు. దానికే విజయదేవరకొండ మిడిల్ క్లాస్ని పెట్టి తను ఏదో కొంత సాఫ్ట్ దీంట్లో చేశాడు. అతను కూడా ఒక 6,000 7,000 మందికి 8,000 మందికి ఇచ్చాడు. సో ఇది నిజంగా అవసరం. బట్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మనం ఆలోచించాల్సింది ఇవ్వటమో ఇవ్వకపోవటం, ఇచ్చామా ఇవ్వలేదా, ఇచ్చింది రైటా తప్ప, దాని మీద సమస్యగా తీసుకునే వాళ్ళు మంచివాళ్ళ కరెక్టా తప్పుడు వాళ్ళ, ఇవన్నీ లెక్కలు కాదు కావాల్సింది. బట్ ఈ పరిస్థితిలో మనం ఎందుకు ఉంది సమాజం, ఈ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉందా మనకి? 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏ రోజుకి ఆ రోజు తిండికి గడవని వాళ్ళు ఉన్నారు. అంటే కంటికి మాత్రం మొత్తం రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయి, ప్రతి వాళ్ళు మంచి బట్టలు వేస్తున్నారు, ప్రతి వాళ్ళు కారులు స్కూటర్లో ఉంటున్నాయి. కానీ ఒక 40 రోజులు దేశం అంతా ఆగిపోతే బతకలేని వాళ్ళు ఎంతమంది అయ్యారు, ఎన్ని కోట్ల మంది అవుతున్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళల్లో సగం మంది, కొంతమందికి ఆధార్ కార్డులు లేవంట, కొంతమందికి రేషన్ కార్డు లేవంట, గవర్నమెంట్ ఇస్తున్న రేషన్లు వాళ్ళకి వెళ్ళవు, బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు లేవు చాలామందికి. ఈ లొసుగులన్నీ ఎందుకు చేయట్లేదు? మనం ఎప్పుడు మాట్లాడినా కానీ మొత్తం మనుషుల కంటే కూడా రేషన్ కార్డులు ఎక్కువనే అంటారు. నాకు తెలిసి మా జూనియర్ ఆర్టిస్టులు చాలామందికి రేషన్ కార్డు లేవు, మా దగ్గర సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా వేల మందికి రేషన్ కార్డు లేవు. మా దగ్గరే కాదు, ఇప్పుడు స్లమ్స్లో ఎన్జిఓస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ లేవు. ఎందుకు లేవు? ఎవరు దీనికి బాధ్యులు?
ఎందుకు చేయట్లేదు? అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి అని చెప్తున్నాం. ఉన్న అవసరం ఉన్న వాళ్ళకంటే ఎక్కువ రేషన్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్నాయని చెప్తున్నాం. తెల్ల కార్డులు అవసరం ఉన్నవాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో, ఎన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ అసలు ఎందుకు లేవు? మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా లేని వాళ్ళకి ఇచ్చామని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా ఒక రకంగా మనందరికీ నష్టం తెచ్చిందేమో కానీ కనువిప్పు కల్పించిందని నా ఫీలింగ్. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అవసరమైన వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రేషన్లు ఎవరికి అవసరమో వాళ్ళకి చేయాలి. రేషన్ కార్డు అవసరం ఉన్న వాళ్ళకి, రేషన్ అవసరం ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటే ప్రభుత్వం ఆదుకుంటే ఇంత గొడవ ఉండేది కాదు. ప్రభుత్వం పేరుకి ఆదుకుంటుంది, ఆదుకోవట్లేదు అంటే వాళ్ళ శక్తికి మించి పనిచేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ట్యాక్సులు లేవు, ఏమీ లేవు. కానీ ఈ తప్పులు ఉండటం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి అందట్లేదు. అందకపోవటం అనేది దానికి ఎవరు బాధ్యులు? నేనా, మీరా, ఎవరం కాదు. ఇప్పుడు మేము చిరంజీవి గారి దగ్గర, చిరంజీవి గారి అయితే అనగానే చాలామంది అప్లై చేశారు. వాళ్ళలో చాలామందికి నిజంగా అవసరం అయి ఉండొచ్చు, కానీ మాకుండే సిస్టమ్ ప్రకారం కానీ, మాకుండే నామ్స్ ప్రకారం కానీ మేము చాలామందికి ఇవ్వలేకపోయి ఉండొచ్చు. మేము ఇచ్చింది ఎక్కువ అని మేము అనుకుంటున్నాం, ఇచ్చింది తక్కువ అని రావాళ్ళు అనుకుంటారు. మేమే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తుంది. మరి లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ అన్యాయం జరిగిపోయింది అంటున్నారు కదా. వలస కార్మికులకు ఇస్తూ ఉంటున్నారు, వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు కదా. ఇవన్నీ సిస్టమ్ని అంతా సెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇది చేస్తారని, చెయ్యాలని ఎన్జిఓస్ అంతా, ఎన్జిఓస్, యూనియన్ నాయకులు, కార్మిక నాయకులు వీళ్ళంతా ఈ భవిష్యత్తులో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ కరోనా ఎఫెక్ట్ తీరిపోయే లోపల, అంటే డిసెంబర్ లోపు, ఇవన్నీ రెక్టిఫై చేయాలని నా కోరిక, నా ఆలోచన కూడా. మీరు ఆలోచిస్తారు కదా. థ్యాంక్ యూ, బాయ్.